Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Seven plus seven, Tirupatilo Jagan Vyuham Ide. ఏపీలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో పక్క ప్రణాళికతో ఘన విజయాలు సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలోనూ అదే ఊపు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. దీంతో తిరుపతి కోసం ప్రత్యేక వ్యూహాన్ని అధినేత జగన్ ఖరారు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఏ స్థానాల్లో ఉండాలో జగన్ ముందే క్లారిటీ ఇచ్చేశారు. గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర క్యాబినెట్నంతా దింపారని చంద్రబాబుపై విమర్శలు చేసిన జగన్ తాను మాత్రం అలాంటి విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి కూడా జగన్ ప్రచార బరిలోకి దిగడం లేదు. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వచ్చే నెల 17న ఉప ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అన్ని పార్టీలు ఇప్పుడు తిరుపతి ఎన్నికల మీద పడ్డాయి. మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్నా ఈ ఎన్నికలలో గెలుపు సాధించే మెజారిటీ వైసీపీకి అత్యంత కీలకంగా మారిపోయింది. అసలే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో సాధించిన ఘన విజయాల నేపథ్యంలో బరిలోకి దిగుతున్న వైసీపీ ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కోక తప్పదు. దీంతో వైసీపీ ఇప్పుడు తిరుపతిలో పూర్తిగా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, తిరుపతి కార్పొరేషన్లో వైసీపీ హవా, ఇలా ఏ రకంగా చూసినా తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకేనని అర్థమవుతోంది. ఈ విషయం వైసీపీకి కూడా అర్థమైపోయింది. దీంతో ఇక్కడ తాము నిలబెట్టే అభ్యర్థి సాధించే మెజారిటీ కీలకంగా మారిపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్, ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపాయ్ 228,000 మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు దీనికి రెట్టింపు మెజారిటీతో దేశం దృష్టిని ఆకర్షించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కంటే మెజారిటీయే ప్రధానంగా మారిపోయిన పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. అలాగని ఉప ఎన్నిక కోసం భారీ బలగాన్ని దింపారన్న విమర్శలు ఎదురు కాకూడదు. అందుకే ఇప్పుడు ఆయన అక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కోసం 7 మంత్రులు, 7 ఎమ్మెల్యేలు కీలక స్థానాల్లో వ్యూహకర్తలుగా, మరో 2 నమ్మిన బంట్లను జగన్ నియమించారు. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో వైసీపీ రికార్డు మెజారిటీ సాధించే భారాన్ని జగన్ వీరి మీదే వేశారు. దీంతో మున్సిపల్ ఎన్నికల తరహాలో తిరుపతిలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టినట్లయింది. తిరుపతి పరిధిలోనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా మరో 7 ఎమ్మెల్యేలను రంగంలోకి దింపుతున్నారు. ఇందులో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్కు పేర్ని నాని, సత్యవేడుకు మంత్రి కొడాలి నాని, సూళ్లూరుపేటకు మంత్రి కన్నబాబు, సర్వేపల్లికి మంత్రి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తికి మంత్రి గౌతమ్ రెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు సహకారం అందిస్తారు. ఆయా మంత్రులని సైతం సామాజిక సమీకరణాల ఆధారంగానే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తిరుపతిలో వైసీపీ మెజారిటీ సాధనకు వ్యూహకర్తలుగా కీలక నేతలైన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ నియమించారు.